మూవీ టాకీస్. ఐక్యమత్యమే మహాబలం అంటారు పెద్దలు. యంగ్ హీరోలు ఇప్పుడు అదే బాటలు నడుస్తున్నారు. ఒకరి కోసం మరొకరు కదిలి వస్తూ అభిమానులు కలిసి ఉండాలని మంచి సందేశాన్ని పంపిస్తున్నారు. రిపబ్లిక్ సినిమా సమయంలో జరిగిన బైక్ యాక్సిడెంట్ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నుంచి మరో సినిమా రాలేదు. కోలుకోవడానికి సమయం పట్టడం, ఆ తర్వాత సినిమాలు పట్టాలెక్కడానికి ఆలస్యం కావడంతో ఆలస్యం జరుగుతూ వస్తోంది. అయితే అభిమానులు ఎప్పుడెప్పుడు తేజ్ నుంచి సినిమా వస్తుందా అని ఏగర్గా వెయిట్ చేస్తున్నారు. వారికిప్పుడు ఓ గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతున్నాడు సాయి ధరమ్ తేజ్. తేజ్ ప్రస్తుతం కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. SDJ-15 పేరుతో సినిమా పనులు సాగుతున్నాయి. యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ చేస్తున్న మొదటి సినిమా కూడా ఇదే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా టైటిల్ టీజర్ ను December 7 విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అయితే ఈ కార్యక్రమానికి ఊహించిన విధంగా ఓ స్టార్ హీరో గెస్ట్ గా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఆ స్టార్ హీరో గొంతు సాయం కూడా చేయబోతున్నాడన్న టాకు వినపడుతోంది. సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా టీజర్ ను ఊహించని విధంగా యంగ్ టైగర్ NTR చేతుల మీదుగా విడుదల చేస్తారనే టాక్ వినపడుతోంది. అంతేకాకుండా టీజర్ కు తారక్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడని ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. అయితే మెగా కాంపౌండ్ లోనే చాలా మంది టాప్ హీరోలు ఉండగా NTR ఎందుకు అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అయితే దీని వెనుక ఓ కారణం కూడా ఉందట. సాయి ధరమ్ తేజ్ కు జూనియర్ NTR మంచి మిత్రుడు. రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, NTR తో పాటుగా ఇంకొంతమంది మిత్రులు రెగ్యులర్ గా కలుస్తూ ఉంటారట. ఈ విషయాన్ని వైష్ణవ్ తేజ్ ఓ సందర్భంలో చెప్పాడు. ఆ స్నేహంతోనే ఇప్పుడు NTR వాయిస్ ఓవర్ ఇవ్వడంతో పాటుగా ఈవెంట్ కు రానున్నారని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇదే గనక జరిగితే అభిమానులకు పండగే పండగ.